శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్త బుందరైన నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం మనం దుర్గా సప్తశ్లోకిలో ఉండేటువంటి ఒక్కొక్క శ్లోకానికి మంత్రస్వరూపం ఎలా ఉంటుంది దానికి ఉండేటువంటి వైశిష్టం ఏమిటో తెలుసుకుంటున్నాం ఆ క్రమంలో ఈ వీడియోలో ఇప్పుడు ఐదవ మంత్రానికి ఐదవ శ్లోకానికి ఉన్నటువంటి విశేషాన్ని గురించి మనం తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకాన్ని ఒక్కమారు గమనిద్దాం సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే ఇది శ్లోకం ఇది కూడా నారాయణీ స్థవంలో ఉన్నటువంటి శ్లోకమే నారాయణీ స్థవంలో ఈ శ్లోకం ఇరవై నాలుగవ శ్లోకం శుంభని సంహారం అయిన తర్వాత దేవతలందరూ చేసినటువంటి స్తోత్రానికి నారాయణీ స్థుతి అని పేరు అంటే సర్వవ్యాపకమైనటువంటి చైతన్య స్వరూపంగా అమ్మవారిని దర్శించు వారు చేసినటువంటి స్తోత్రం ఇది దాంట్లో ఉన్నటువంటి ఇరవై నాలుగవ శ్లోకం ఇది ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే సర్వస్వరూపే సమస్తమైనటువంటి స్వరూపురాల అంటే అన్ని యొక్క రూపాలలో ఉన్నటువంటిది నీవే సర్వేశ్వరి ఓ సర్వశక్తి ఓ దుర్గాదేవి మమ్మను భయం నుంచి కాపాడు నీకు నమస్కారం చేస్తున్నావు అనేది దీనికి ఉండేటువంటి అర్థం దీన్ని బట్టే ఈ శ్లోకాన్ని అనుష్ఠానం చేయడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో అర్థమైంది ఏమవుతుంది భయం పోతుంది ఈ భయానికి ఒక నిర్వచనం చెప్పారండి వేదాంతంలో ఏమిటి అని అంటే కనుక ఇప్పుడు చీకటి గదిలో ఉన్నాం ఆ చీకటి గదిలో మన కళ్ళు అంత చీకటిగా ఉంది అనుకోకుండా చేతికి తడుముకోవడం విధంగా ఒక తాడు తగిలింది ఆ తాడు పాముని మనం భయపడతాం కానీ వాస్తవానికి అక్కడ పాము ఉండకపోవచ్చు ఆ తాడుని చూసే మనం పాముని భయపడతాం దీన్నే రజు సర్పభ్రాంతి అంటూ వేదాంతంలో చెప్తారు అంతేకాకుండా భయం అసలు ఎప్పుడు కలుగుతుంది అంటే నాకన్నా భిన్నమైంది మరొకటి ఉన్నది అన్నప్పుడే మనకు భయం కలుగుతుంది అక్కడ తాడు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే నాకన్నా ఒకటి మరొకటి ఉంది అది నాకేమైనా హాని చేస్తుందేమో అనేటువంటి భావన వలన ఈ భయం కలుగుతుంది సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది చిన్మాత్రమైనటువంటి చైతన్యమే ఆత్మయే బ్రహ్మమే సర్వత్రా బ్రహ్మమే వ్యాపించి ఉన్నది బ్రహ్మము కన్నా మరొకటి ఏదీ లేదు ఏకమేవాద్వితీయం బ్రహ్మ నాణ్యదస్తి కదాచన అనేటువంటి వాక్యాన్ని అనుసరించి ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని వేదం చెప్పినట్టుగా అన్నింటా కూడా వ్యాపించి ఉన్నటువంటిది చైతన్యమే అటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమే నేను అనేటువంటి ఎరుక మనకి పరిపూర్ణంగా ఉన్నదనుకోండి ఇంకా భయం కలగడానికి ఉంది లేదు అటువంటి ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని కలిగించేటువంటి శ్లోకం ఈ శ్లోకం అంటే మోక్షాన్ని ఇస్తుంది మరలా తిరిగి జన్మ అనేటువంటిది లేకుండా జన్మరాహిత్యాన్ని కలగజేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి శ్లోకం ఈ శ్లోకం పరమార్థికంగా చూసుకున్నప్పుడు దీనికి ఉన్నటువంటి ప్రయోజనం ఇది లౌకికంగా చూసుకున్నప్పుడు మీకు ఏ భయం ఉంటే ఆ భయాన్ని పోగొడుతుంది మీకు ఏదైనా ఒక భీతి ఉంది ఫలానా వాళ్ళ నుంచి నాకు ఏదైనా ఇబ్బంది వస్తుంది అనేటువంటి భయం ఉంది ఆ భయాన్ని పోగొడుతుంది అట్లా మీకు దేని నుంచి భయం కలుగుతుందో ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది కొంతమందికి చూడండి మానసిక వ్యాధి ఉంటుంది ఒక తెలియనటువంటి భయం నలుగురిలోకి వచ్చి మాట్లాడలేరు నలుగురితో కలివిడిగా ఉండలేరు అటువంటి భయాలు ఏమన్నట్టే వాటిని పోగొడుతుంది కొంతమందికి వాహనం నడపాలంటే ఒక తెలియని భయం అట్లా ఏ భయం ఉంటే ఆ భయం ఆ భయాలన్నీ కూడా పోగొట్టి నిర్భీతిగా మనల్ని సర్వే సర్వత్రా విజయ పరంపరలో ముందుకు తీసుకువెళ్ళగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి శ్లోకం ఇది ఈ శ్లోకానికి ఉన్నటువంటి ధ్యాన శ్లోకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రహ్మా బ్రహ్మస్వరూపిణి జలధరా హంసే సదాగామిని విద్యావస్త్రకమండలు భాస్వన్ మౌక్తిక మన్మోహిని భాస్వన్మౌక్తికజాలి పరివృతత్రయాదిని శాంత శాంతస్వూపిణి విజయతే శాంతిం కరోత్యవేన మళ్ళా చెప్తున్నాను బ్రహ్మ బ్రహ్మస్వరుణీ జలధరా హంసే సదాగామిని సదాగామి విద్యావస్కమండలూ కరజపాత్యక్షాంశు జాలికా భాస్వౌక్తికజాకాపరివృత లోకత్రయాహ్లాదిని శాంత శాంతస్వరూపిణి విజయతే శాంతి కరోత్యేవన ధ్యాన శ్లోకంలో కూడా అమ్మవారిని విజయస్వరూపురాలుగానే వర్ణించారు కనుక అన్నింటా విజయం కలగడానికి భయం లేనటువంటి స్థితిని పొందడానికి ఇది అద్భుతమైనటువంటి మంత్రం ఇలా ధ్యానం చేసిన తర్వాత చక్కగా శివాయు గురవైనమ అనుకుంటూ ముందు శివుణ్ణి కుమారు స్మరించుకోండి గురువుని స్మరించండి శివస్వరూపుడైనటువంటి గురువుని స్మరించండి తర్వాత ఈ బీజాక్షరితమైనటువంటి ఈ శ్లోకాన్ని మంత్రంగా మార్చి జపం చేయండి ఓం ఐం శృం నమ సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే దేవి దుర్గే దేవి నమోస్తుతే నమో శృం ఐం ఓం మళ్ళా చెప్తున్నాను ఓం ఐం శృం నమ సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయభ్యస్రాణో దేవి దుర్గే దేవి నమోస్తుతే నమో శృం ఐం ఓం ఇలా దీన్ని చక్కగా మీరు జపం చేసుకోవచ్చు మొదటి వీడియోలో చెప్పుకున్నట్టుగా నియమాలన్నీ కూడా పాటించుకుంటూ చక్కగా నిత్యం మీకు తోచినటువంటిది ఏదైనా సరే అమ్మవారికి నివేదనగా సమర్పించి చిట్ట చివరి రోజున కుమారి పూజ కూడా చేయండి పదివేలకి తక్కువ కాకుండా మాత్రం జపం చేయాలి లక్ష చేసినట్లయితే మాత్రం ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు ఇది మీరు ఎన్నాలు నియమంగా పెట్టుకొని చూస్తున్నారు అన్నారు దాని తర్వాత నుంచి నిత్యం రోజు నూట ఎనిమిది సార్లు చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ ఫలితాలన్నీ కూడా మీరు పొందగలుగుతారు తర్వాత ఆరవ శ్లోకం ఏదైతే ఉందో ఇది చాలా గొప్పదైనటువంటిది ఈ ఆరవ శ్లోకాన్ని మనం సిద్ధి పొందినట్లయితే సప్త సప్తశ్లోకిలో ఉండేటువంటి ఆరవ శ్లోకాన్ని అనారోగ్యాల నుంచి బయటపడతాం ఆ శ్లోకం ఏమిటి దాని యొక్క విధానం ఏమిటో తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తే